రుచి కొన్ని విలువైన సంగతులు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సుదీర్ఘమైన ఈ ప్రాంతంలో కొన్ని సంగతులు ఓపికతో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే కష్టం కూడా వచ్చాం కదా. క్రిస్మస్ అనగానే ఆరాధన అనుకుంటే నిజదేవుణ్ణి ఎలా ఎదుర్కోవాలో ఈ మనిషికి తెలియదు. తెలియని పరిస్థితుల మధ్య మనిషి కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆ దేవాది దేవుణ్ణి ఎలా ఎదుర్కోవాలి, ఆ దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అని తెలియజేయడానికే పరము నుండి భూమికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన రోజే చెప్పండి క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుడైన వాడే దీనుడుగా భూమి మీదకు వచ్చిన రోజు. ఎందుకు వచ్చాడు? దేవుడైన వాడు మానవుడిగా భూమి మీదకి రావాల్సినంత అవసరత ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనిషి దేవుని ఎదుర్కోవడంలో విఫలమైపోయాడు. ఆ దేవుణ్ణి ఎదుర్కోవడం అన్నది మనిషికి చేతగానడం లేదు. దూరమైన ఈ మానవాళ్ళని మరలా దగ్గర చేయడానికి, తెగిపోయిన బంధాన్ని మరలా దేవునితో సంధి చేయడానికి దేవుని సుతుడు ఈ భూమి మీదకి వచ్చాడు. అదే యేసుక్రీస్తు యొక్క జననం. ఆ విలువైన సందర్భాన్ని మీకు తెలియజేస్తూ కొన్ని విచిత్రమైన మాటలు మీకు పరిచయం చేస్తాను. మన సంస్కృతికి అనుకూలంగా లూకసు వార్త అపొస్తలుడైన పౌలుతో పరిచర్య చేసిన ఒక డాక్టర్ రాసిన సువార్త లూకసు వార్త 2:1 నుండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు వలన ఆజ్ఞాయను. కైసరు అంటే చక్రవర్తి. చక్రవర్తి ఒక ఆజ్ఞ జారీ చేశాడట, సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయాలి. ప్రజాసంఖ్య అంటే జనాభా లెక్కలు. జనాభా లెక్కలు రాయడానికి చక్రవర్తి ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఆ జనాభా లెక్కల్లో లిఖింపబడడానికి తల్లి అయిన మరియా నిండు సోలాలుగా బెత్లహేము గ్రామానికి బయలుదేరింది. అలాంటి గ్రామానికి బయలుదేరినప్పుడు క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల క్రితం దేవాది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీదకి రాబోతున్నాడు, పలానా గ్రామం నుండి ఉద్భవిస్తాడని ఒక ప్రవచనం చెప్పారు. ఆయన పేరు మీకా గారు. అది 5:2 ఉంటుంది. ఆయన చెప్పిన ప్రవచనం నెరవేరడానికి లూకా సందర్భాన్ని తెలియజేస్తున్నాడు. ఒక జనాభా లెక్కలు జరుగుతున్న టైంలో దేవాది దేవుని కుమారుడు అయిన దైవసుతుడు ఈ భూమి మీదకు ఉద్భవించే గడియలు దగ్గర పడిపోయాయి. ఆ సందర్భం తెలియజేస్తూ ఈ వైద్యం అయిన లూకా గారు అంటే ఎవరో తెలుసా? డాక్టర్ గారు. ఒక డాక్టర్ సువార్తను చెప్పాడన్నమాట. ఒక వైద్యుడు సువార్తన చెప్పిన ఒక పర్సనల్ గాస్పల్, ఇది వ్యక్తిగతమైన సువార్త. అదే లూకా సువార్త. ఆ వ్యక్తిగతమైన సువార్తలో కొన్ని రుజువులతో కూడిన యేసు సందర్భాన్ని, ఆయన జన్మకు సంబంధించిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సందర్భం ఇప్పుడు మనం చదువుతున్నాం. చెబుతూ 3:1 అందరూ ఆ సంఖ్యలో రాయబడకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియకు మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడకు గలిలయలోని నజరేతు నుండి యూదాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. దావీదు ఊరు ఏ ఊరు? బెత్లెహేము. ఆ బెత్లహేముకి యూదులందరూ రావాలంటే, యూదులకు రాజధాని ఏదంటే బెత్లహేము అన్నమాట. అంటే మీకు రంపచోడవాలనుకుంటా ఇక్కడ దగ్గరికి. అట్లా ఆ యూదులందరికీ క్యాపిటల్గా, రాజధానిగా ఏది ఉండేదంటే బెత్లహేము ఉండేది. ఈరోజు జనాభా లెక్కలు రాయాలంటే టీచర్స్ అందరూ మన ఇంటికి వస్తారు. ఆ రోజు జనాభా లెక్కలు రాయాలంటే ప్రజలందరూ చక్రవర్తి ఇంటికి రావాలి. అందుకే ప్రజలందరూ తండోపతండాలుగా వెళ్ళిపోయినప్పుడు
ప్రజలందరికీ ఒకేసారి జనాభా లెక్కలు రాయాలంటే కుదిరే పని, అది కుదరదు. ఒకేసారి జరగదు గనక జనులందరూ వచ్చిన వారిని లెక్కలు జరిగేంత వరకు కొన్ని రోజులు ఉండడానికి కొన్ని కొన్ని నివాసాలు ఏర్పాటు చేశారు, తాత్కాలికమైన నివాసాలు. దానినే ఇక్కడ అంటాడు సత్రం అంటాడు. దాన్ని సత్రం అంటే కొంతకాలం ఉండి తాత్కాలికంగా ఉండి వెళ్ళిపోయేదాన్ని సత్రం అంటారు. జనులందరూ తండోపతండాలుగా జనాభా లెక్క వాయించడానికి వచ్చినప్పుడు ఆ సత్రములో ఎవరు లేకుండా ఈ సృష్టి కలగలేదు, ఆయనకే సత్రములో స్థలము దొరకలేదండి. విచిత్రం ఏంటో తెలుసా, మనుషులైతే ఆయనకి స్థలం ఇవ్వలేదు కానీ పశువులన్నీ పక్కకు జరిగి యేసుక్రీస్తుకు స్థలం ఇచ్చాయి. మనమేమనుకుంటాం తెలుసా, ఆ రోజు నేను లేను, నేను కానుండి ఉంటే మా ఇల్లు ఇచ్చేదినండి, నా మంచం ఇచ్చేదును, మా కంచం ఇచ్చేదును, అన్నీ ఇచ్చేదిన అని చెప్తాం. నేను చెప్పిన ఈ రోజుకి ఆయనకి స్థలం మనం ఇవ్వడం లేదు. అదేంటండి ఇస్తానండి నేను అనుకు, ఎట్లా చెప్పిన ఆ రోజు పశువులు స్థలం ఇచ్చాయి, ఈరోజు నాలో ఉన్న పశువు పక్కగా జరిగానికి హృదయంలో స్థలం ఇవ్వడం లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎంతమంది ఆయనకు హృదయంలో స్థలం ఇచ్చారు చెప్పండి? ఆయన ఇవ్వలేదు కనుక బయట ఉండి వాపోతున్నాడు, తలుపునొద్ద నిలుచుని తట్టుచూనే ఉన్నాడు. పశువులకైన ఇంకిత జ్ఞానం ఉంది సర్వోన్నతిని శుద్ధిని తెలుసుకోవడంలో, మనిషికి మాత్రం ఇంకిత జ్ఞానం లేదు. ఆయన బయటకు తోసేసి లోపల మాత్రం కుళ్ళి కుతంత్రం అన్ని పెట్టుకొని, లోపల మాత్రం పాపానికి స్థానాన్ని ఇచ్చి బయట మాత్రం ఆయన పేరు మీద నేను ఏం చేస్తాను చెప్పండి, పండగ చేస్తాను. ఏమైనా బాగుంటుందా చెప్పండి, పండగ ఎప్పుడు చేయాలో తెలుసా, మన లోపల ఎలిగింపబడినప్పుడు, లోపల ఆయన కూర్చోబెట్టినప్పుడు, ఆయన పేరు మీద లోపల ఆయనకు ఆనందం కలిగించడానికి బయట పండగ చేస్తే ఒక అర్థం ఉంటుంది. లోపల మాత్రం పాపాన్ని పెట్టేసుకుని బయటకు మాత్రం ఆయన తోసేసి ఆయన పేరు మీద ఏం చేస్తాం, పండగ చేస్తాం. ఆ రోజు పశువులు తొట్టి దొరికింది, మనుషుల స్థలాల్లో మాత్రం ఆయనకి స్థలం దొరకలేదు. ఏ రోజుకి మనిషిని దేవుణ్ణి బహిరంగంగానే బయటకు తోసేశాడు. మనం కూర్చోబెట్టుకోవాల్సిన దేవుణ్ణి ఎక్కడో తెలుసా, హృదయంలో. ఆ రోజు క్రిస్మస్కి ఈరోజు క్రిస్మస్కి చాలా వేరియేషన్ ఉంది. ఆ రోజు క్రిస్మస్ చేయడానికి జ్ఞానులు అవసరమయ్యారు. ఈరోజు సంఘంలో దేవుని జ్ఞానం తెలిసిన వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి, క్రిస్మస్ అట్మాస్ఫియర్లో ఉన్నారా? డైలీ బైబిల్ చదివారు చెయ్యత్తన్నట్టునే కరువైపోతాను ఇక్కడ, అవునా కదా? రోజు ప్రార్థన చేసేవారు, దేవుడితో సహవాసం చేసేవారు ఎంతమంది ఉన్నారు? మీరు చేతులెత్తి నిజాయితీగా ఒప్పుకుంటే ఎంతమంది ఒప్పుకుంటారండి? ఆ రోజు క్రిస్మస్ చేసింది జ్ఞానపు సహవాసం కలిగి దేవునితో సంధి చేసుకున్నవారు. వారు ఏం చేశారో తెలుసు, వారి జ్ఞానాన్ని తెచ్చి యేసు బాలుడైన యేసు యొద్ద పాదాల దగ్గర పెట్టారు. వారి జ్ఞానాన్ని తెచ్చి వారి శిరస్సును దించారు. ఆ రోజు బంగారము బోళము ఇలువైన వస్తువులన్నీ తెచ్చి ఆయన పాదాల దగ్గర పడేశారు, నీ ముందు వెంతుకు పనికి రావని. ఈరోజు మనం ఏం చేసామో తెలుసా, ఆ వస్తువులన్నీ మనమే తీసుకున్నాం, ఆయన మాత్రం బయటికి గింటేసాం. పేరుకి ఏం చేస్తాం, క్రిస్మస్ చేస్తాం. ఇది క్రిస్మస్ అంటారా చెప్పండి? అది క్రిస్మస్ అంటారండి. దేవుణ్ణి దేవునిగా గుర్తించాలి, దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వాలి, దేవుడు ఉండాల్సిన చోట ఉండాలి. ఆయన బయటకు తోసి లోపల మాత్రం ఈ ఆరిపోయిన జీవితాలతో మనం ఉంటే అది దేవుని ఎదుట ప్రీతికరమైన ఆరాధనని మాత్రం అనుకోకండి. లోపల నేను ఆరిపోయి లోపల చీకటి రాజ్యమేలుతుంటే పైపెచ్చుకు నా ఇంటి మీద నేను ఏం కడతాను తెలుసా, క్రిస్మస్ దారి కడతాను. దేవుడు నవ్వుకోలా ఏడాలా చెప్పండి, నువ్వెలగాలి ముందు, లోపల నువ్వు వెలిగింపబడాలి. నేను వెలిగింపబడ్డాను అనడానికి సమాజానికి సాక్షిగా అప్పుడు గట్టు తార, దానికి అర్థం ఉంటుంది. మనం ఆరిపోయాం, పైన మాత్రం ఏం గట్టాం, తార గట్టాం. అన్ని ఆపోజిట్గా ఉన్నాయండి. దేవుడు గుడిలోనో గుండెల్లోనో ఉండి అడగడం లేదు, బయట ఉండి అడుగుతున్నాడు, నీవు నాకు స్థలం ఇస్తావా అనేసి. ఒక విచిత్రమైన సంగతి చెప్తాను, మన సంస్కృతికి తగినట్టుగా ఈ గ్రామానికి బాగా అర్థమవుతుంది.
యెరూషలేము పట్టణంలో జ్ఞానులు శాస్త్రులు తలబండిపోయిన వారు ఘనాపాఠులు చాలా మంది ఉన్నారు, కానీ వారెవ్వరికీ ప్రభు యొక్క వార్త గుడ్ న్యూస్ రాలేదు. ఎవరి దగ్గరకు వచ్చిందో తెలుసా? గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చింది. గొర్రెల కాపర్లు అంటే గౌడాస్ అండి అనుకో, నో క్యాస్ట్, బైబిల్లో క్యాస్ట్ ఉండదు. మన ఇండియాలోనే దరిద్రం అంతా. మన ఇండియాలో ఈ వృత్తి చేస్తే గౌడాస్ అండి, దావీదు గౌడా అండి, మోసే గౌడా అండి అని తగిలిస్తాం. గౌడాస్ కాదు, అది వృత్తి. గొల్లలు అంటే ఏంటో దాని అర్థం ఏంటో తెలుసా? గొర్రెలు కాసే వృత్తి కలిగిన వారు. గొర్రెలు కాసేవారంటే అమాయకులు, ఏమీ తెలియనులు అనుకోకండి, సమాజానికి దూరంగా ఉండేవారు అనుకోకండి, వచ్చి మన జీవితాలకి దగ్గరగా ఉంటారు. ఎవరో తెలుసా? ఈ గొర్రెల కాపర్లు. గొర్రెల కాపర్లు చిన్నవారు కాదండి, కానీ సమాజం దృష్టికి మాత్రం వారు నీచమైన వారు. ఐగుప్తి అని పాత నిబంధనలో ఒక పేరుతో పిలవబడేది, ప్రజెంట్ దాని నేమ్ ఏంటి? ఈజిప్ట్. ఆ పాత నిబంధన కాలంలో ఐగుప్తీలకి గొర్రెల కాపర్లు అంటే ఎలా ఉండేవారు తెలుసా? నీచంగా ఉండేవారండి. చూస్తారు ఒకసారి ఆదికాండం 46వ అధ్యాయం, ఆదికాండం 46వ అధ్యాయం 33వ వచనం నుండి. ఆదికాండం 46వ అధ్యాయం 33వ వచనం. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీలకు హేయుడు గనక, గొర్రెల కాపురైన ప్రతివాడు ఐగుప్తీలు అంటే నాగరికత తెలిసిన వాడికి కాపరి ఎలా ఉన్నాడు? హేయుడుగా చాలా చిన్న కనబడుతున్నాడు అండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పట్టణంలో ఉన్న ప్రజలు గొప్పలు అనుకోకండి. ఇప్పుడు దేవుడికి ఎవరు నచ్చుతారో తెలుసా? ఆ విష సంస్కృతికి దూరంగా ఉండి దేవుడితో సహవాసం చేయడానికి యథార్థమైన హృదయం ఎవరైతే ఉంటారో వారేనండి దేవునికి నచ్చేది. ఐగుప్తులు చాలా పెద్దవారు ఉన్నారు, కానీ వారి దేవునికి నచ్చలేదు. మరి ఎవరు నచ్చారు? ఊరికి దూరంగా ఉండి మందన కాసుకుంటున్న గొర్రెల కాపర్లు నచ్చారు. ఎందుకో తెలుసా? వారిలో యథార్థత ఉంది. నిజమా? మీకు ఎలా తెలుసండి అనుకోకండి. గొర్రెల కాపర్ల యొక్క స్వభావం ఎలా ఉంటుంది చెప్పనా? గొర్రె కోసం అవసరమైతే ప్రాణమైన ఇస్తారు, గొర్రెల కొరకు అవసరమైతే ప్రాణాన్ని ఇస్తారు. గొర్రెలు కాయడం అంటే అది జీవితంలో సవాలుతో కూడుకున్న జీవితం. దేవుడు ఎవరిని ఎంపిక చేసుకుంటాడో తెలుసా? పట్టణాల్లో విలాసవంతమైన జీవితాన్ని కలిగి ఉద్యోగాలు చేసేవాడు కాదు దేవునికి కావాల్సినది. చిన్న పనిలో నువ్వు ఉంటున్న ప్రాంతంలో నమ్మకంగా నువ్వు ఉంటే, నీ యథార్థమైన క్రియలు ఆయనకు నచ్చితే ఫస్ట్ నిన్నే నీతిమంతులు వరుసలో నిలబెడతాడు. అప్పటికి యెరూషలేములో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ఐగుప్తీలో గణులైన వారు ఉన్నారు. ఆ రోజు ఐగుప్తి అంటే ఈరోజు అమెరికా లాంటిది, ఆ రోజు ఐగుప్తి అంటే ఈరోజు బ్రిటన్ లాంటిది. అలాంటి పెద్ద పెద్ద దేశాలున్న చిన్న ఉక్కు గ్రామమైన వారిలో ఉన్న ప్రజలను దేవుడు కోరుకుంటున్నాడు. నన్ను అడిగితే అపోస్తుల కన్నా ముందు సువార్త ప్రకటించింది ఎవరో తెలుసా? గొర్రెల కాపర్లు. ఎందుకు వారికి దేవుడు వార్త అందించాలనుకున్నాడు? అప్పటికే ధర్మశాస్త్రాన్ని తిరిగేసిన వారు ఉన్నారు, అప్పటికే శాస్త్రాన్ని తిరిగేసి హెరోదు రాజు దగ్గర పాండిత్యం సంపాదించిన వారు, పెద్దవారు ఎంతో మంది ఉన్నారు. వారెవ్వరికీ దక్కనది? గొర్రెల కాపర్లకే రక్షకును గూర్చిన వార్త ఎందుకు దక్కింది? ఎందుకంటే వారి జీవితం ఒక సవాలుతో కూడుకున్నది, వారి జీవితం ఒక నమ్మకమైన స్వభావం కలిగినది. గొర్రెలను కాస్తున్నారన్న పదాన్ని వాడుతున్నాడు చూడండి ఎవరు? లూకా గారు. అదే 2వ అధ్యాయం, త్వరగా అదే 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొని చుండగా, రాత్రి వేళ తమ మందను కాసుకొని చుండగా, రాత్రి వేళ మందన కాయడం అంటే జీవితంతో సెలగాటం ఆడడమే. ఎందుకో తెలుసా? అరణ్య భూభాగాల మధ్య, బంజరు భూముల మధ్య గొర్రెల మందలను ఒక గుంపుగా ఉంచడం అంటే గొర్రెల మీదకి ఎన్ని రకాల దాళ్లు జరుగుతాయో తెలుసా? దురష్టమ్మగాలు వచ్చి రాత్రి వేళ గొర్రెల్ని తినేస్తాయి. దావీదు కాలంలో అదే కథ జరిగింది. దొంగలు వచ్చి దోసుకుంటారు గొర్రెల్ని. అక్కడ దాపేడా? గొర్రెల కాపర్న బైబిల్ చెబుతుంది తోడేళ్ళు వచ్చి గొర్రెల్ని ఏం చేస్తాయి? ఎత్తుకుపోతాయి.
అంటే ఇన్ని భయంకరమైన ప్రదేశాల మధ్య ఒక గొర్రెని కాపాడడానికి, ఒక గొర్రెని నిలబెట్టుకోవడానికి, ఒక గొర్రెని బ్రతికించడానికి వారి జీవితాలను అడ్డెట్టి మంధన కాస్తున్నారని మెలుకోగలిగి ఎవరు వీరు? సమాజానికి నీచమైన వారు, దేవుని దృష్టికి యథార్థమైన వారు. ఒక మూగ జీవి కొరకే వీరి జీవితాన్ని సవాలుతో ఎదుర్కొంటున్నారంటే ఇలాంటి వాడికి వార్త తెలిస్తే, సువార్త తెలిస్తే ప్రపంచాన్ని చుట్టడానికి ప్రారంభపు అడుగేస్తాడన్నమాట. గొర్రెల కాపలను అంతగా ఎన్నుకుంటున్నాడు. చాలామంది ఉన్నారు, చాలామంది మేధావి వర్గం ఉంది, వారెవ్వరికీ వార్త ముందందలేదు. తూర్పు దేశపు జ్ఞానులకు కూడా అందలేదు ఆ వార్త. సడన్గా ఒకేసారి ఫస్ట్ ఆ వార్తను అందుకున్నది ఎవరో తెలుసా? జ్ఞానుల కన్నా నీతి మంతులు వరుసలో ముందు నిలబడినది గొర్రెల కాపర్లు. మీరెప్పుడు తక్కువ ఫీల్ అవ్వకండి. మేము పట్టణాలకు దూరంగా ఉన్నాం, నాగరికతకు దూరంగా బ్రతుకుతున్నాం. నో, నువ్వే దేవునికి దగ్గరగా ఉన్నావు. ఫస్ట్ దేవుని రాక ఎదురవుతే పట్టణాల కన్నా ముందు మంచి సంస్కృతి కలిగిన గ్రామాల నుండి అండి సంఘం లెగుస్తుంటుంది మేఘాలు మీద. ఆ వరుసలో నువ్వు ఉంటావు, నీకు చాలా క్వాలిటీస్ ఉన్నాయి. దేని గురించి చింతించవలసిన అవసరం లేదండి. అక్కడుండేది నేల మీదే, ఇక్కడుండేది నేల మీదే. కాకపోతే అక్కడ మాట విధానం వేరు, ఇక్కడ మాట విధానం. దేవుడు అవేమీ అడగడు, నువ్వెలా ఉన్నావు అని అడుగుతాడు. గొర్రెల కాపుల్లో యథార్థత ఉంది. విచిత్రమైన ఒక విషయం చెప్తాను. ఎవ్వరు ఎదుర్కోలేనిది గొర్రెల కాపుల్లో ఉచితంగా ఎదుర్కొన్నారండి. ఆ పదం చదువుతున్నప్పుడు చాలా బరువుగా ఉంటుంది. మరలా పదాన్ని చదవండి ఒకసారి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందన కాసుకొనుచుండగా ప్రభువు దూత వారి యద్దకు వచ్చి నిలిచిను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడి బాగా గమనించండి. దేవదూత సరాసరి పరలోకం నుండి భూమి మీదకి వచ్చినప్పుడు హెరోదు కుటుంబం, రాజుల కుటుంబం ఎక్కడుందని అడగలేదు. సాక్షాత్తు దేవదూత ఎక్కడ పోయిందో తెలుసా? ఈ గ్రామీణ ప్రజల దగ్గరికి పోయి నిలబడింది. దేవదూత వచ్చింది వారి కొరకు. మీరు ఏమనుకుంటున్నారు? దేవదూత అంటే తెల్లగా రెక్కలుంటే అదే కదండి అనుకోకండి. అది కాదు దేవదూత అంటే. దేవదూత అంటే ఏంటి చెప్పనా? ఒకే రాత్రి 180,000 మందిని ఒక్క దేవదూత మట్టి గరిపించేంత శక్తి కలిగినది దేవదూత. మనం దేవదూత అనగానే ఏమనుకుంటారు? రెండు రెక్కలు, ఆడపిల్ల సున్ని అదేని అనుకుంటాం. అది కాదు దేవదూత అంటే, మహాశక్తి. అలాంటి శక్తి మానవ ఆకారంతో గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చి నిలబడి ఒక గుడ్ న్యూస్ చెప్తుందండి, శుభవార్త అందిస్తుంది. ఇదిగో ఈ శుభవార్త మీ అందరికన్నా ముందు, ప్రజలందరికన్నా ముందు మీకే అందుతుంది. ఇది ప్రజలందరికీ సువార్తమానము. ఈ వార్తను మొదట అందుకుంటున్నది నువ్వే. గ్రామీణంలో ఉన్న నువ్వే. ఎప్పుడు ఫీల్ అవ్వకండి మాకు అది లేదు, ఇది లేదు, అది లేదు. ఒక్కడ మాత్రం ఫీల్ అవ్వండి, నేను దేవునికి దగ్గరగా లేనని బాధపడండి. జీవితాలు బాగుంటాయి. మనకి ఇది లేదు, అది లేదు, అన్నీ అనవసరమండి. ఉన్నా చచ్చిపోతాం, అవునా కదా? ఇక మేళ్ళలో ఉన్నోడు రావడా, కారులో తిన తిరిగినోడు చనిపోడా? కానీ ఎవడో క్రీస్తునందు మృతునైన వాడు మాత్రం శాశ్వతంగా బ్రతికే ఉంటాడు. వాడు మాత్రం మట్టి గరిసి అటు నుంచి అటే పాతాళానికి పోతాడు. ఏది లేదని బాధపడకూడదు. అక్కడ ఒక పదాన్ని రాశాడు, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. మహిమ, మహిమ అన్న పదం మీకు తెలియాలి. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందు. ఎవరి చుట్టూ? గొర్రెల కాపర్ల చుట్ట. ప్రభు మహిమ అన్న పదానికి ఎంత గంభీర స్వభావం కలిగిన చరిత్ర ఉందో తెలుసా? ఒక గంభీరమైన పరిస్థితుల మధ్య ప్రభు యొక్క మహిమను ఎదుర్కోవాలంటే గుండె ధైర్యం ఉండాలి. క్రీస్తు పూరం కానీ, క్రీస్తు శకం ప్రజలకు కానీ. అలాంటి మహిమ అమాయకులైన గొర్రెల కాపురల దగ్గరకు వచ్చి నిలబడిపోయిందండి. మహిమ అంటే ఎవరు అనుకుంటున్నారో తెలుసా? దేవునికి ప్రతిరూపం. దేవునికి ప్రతిరూపం వారి మధ్యకు వచ్చి నిలబడిపోయింది. ఒకరోజు మోసే ఈ మహిమను ఎదుర్కోలేకపోయాడు. గుండె ధైర్యం సరిపోలేకపోయింది ఎవరికి? మోసేకి. చూస్తారు ఒకసారి నిర్గమాకాండం, నిర్గమాకాండం 40వ అధ్యాయం, నిర్గమాకాండం 40వ అధ్యాయం 33వ వచనం నుండి,
నిర్గమకాండ 40:33 నుండి ఆవరణపు ద్వారపు తెరను వేసెను. అలాగున మోసే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవ తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవ తేజస్సుతో నిండును గాక మోసే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. ప్రత్యక్షపు గుడారంలోనికి మోసే ఎవరు? మోసే 600,000 మందిని ఐగుప్తి నుండి వాగ్దాన భూభాగానికి నడిపించిన ఒక మహాఘనాపాటి మంచి నాయకుడు. అలాంటి నాయకుడే మహిమను ఎదుర్కోలేకపోయాడండి. 100,000 మందిని నడిపించిన నాయకుడు ఎదుర్కోలేకపోయాడు. మహిమ ఎక్కడుందో తెలుసా? ప్రత్యక్షపు గుడారంలో ఉంది. ప్రత్యక్షపు గుడారం అంటే ఇది గుడారం అనుకోండి. ఈ పొడవుకున్న గుడారానికి మధ్యన ఒక అడ్డు తెరగడితే 2 గదులు అవుతుంది కదా. మొదటి గద పరిశుద్ధమైన స్థలం అంటారు, రెండో దాన్ని అతి పరిశుద్ధ స్థలం అంటారు. అతి పరిశుద్ధ స్థలం ఇది ఇలా టేబుల్లో ఒక ఉంటుంది, దాన్నే ఏమంటారంటే మందసం అంటారు. ఈ మందసం మీద రొట్టెలు, అహరోను చేతికర్రలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. రాతి పలకలు 10 ఆజ్ఞలు రాస్తాడు కదా, అవి ఇవన్నీ అతి పరిశుద్ధ స్థలంలో పెట్టిన తర్వాత పరలోకం నుండి డైరెక్ట్ ఒక మహా వెలుగు మహిమ ఆ మందసం మీదకు దిగిపోయేదండి. ఆ వెలుగున్న ప్రదేశంలో ఆ పరిశుద్ధ స్థలంలోనికి మోసే లాంటి వాడైనా వెళ్ళాలి అంటే గుండె ధైర్యం సరిపోయేది కాదు. మహిమ అంటే ఏంటో తెలుసా? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే ఆయన యొక్క ఉనికి అక్కడ ఉంది. ఆయన ఉనికిని మోసే ఎదుర్కోలేకపోయాడు, మోసే చూడలేకపోయాడు. అలాంటి మోసే ఎదుర్కోలేకపోయినది, మోసే చూడడానికే భయపడిపోయినది, గొర్రెల కాపర్ల ముందుకొచ్చి నిలబడిపోయిందండి. దేవుని సన్నిధి ఏముందో తెలుసా? దేవదూత, ఇదిగో ప్రజలందరికీ సువార్తమానము. ఒకరోజు మీరు ఆ మహిమను ఎదుర్కోవాలంటే మీ జీవితాలు సరిపోవు. ఏ మనుషుడు ఆ ఎదుట నిలబడడానికి సరిపోడు. ఆ సన్నిధి ఒక రూపమై పరమునున్న ఆ మహిమను భూమి మీదకు తీసుకొచ్చిన ఒక రోజయ్యా. ఆ రోజే ఈ క్రీస్తు జననం. ఇదే ఈ ప్రపంచానికి గుడ్ న్యూస్. ఎప్పుడో మీ ఆదాము పితరుడు తెగ్గొట్టేశాడు ఆ సంబంధాన్ని. మరలా సంబంధం మిమ్మల్ని కలపడానికి ఒక మనుషుని ఆకారంలో ఈ భూమి మీదకి వచ్చింది. యేసు పుట్టడంతోనే దేవుని మహిమను పరము నుండి భూమికి తీసుకొచ్చేసాడు. ఆ మహిమ సరాసరి ఎవరి దగ్గరకు వచ్చిందో తెలుసా? గొర్రెల కాపర్లేరు. ఎంత అదృష్టవంతులండి వారు. మోసే ఎదుర్కోలేనిది ఒక గొర్రెల కాపర్లు ఎదుర్కొంటున్నారు, భయపడిపోయారు. ఇంకొక విషయం చెప్పనా? ప్రపంచంలోనే పేరెన్నిక గలిన ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు కింగ్ సల్మాన్, దావీదుకి కొడుకు, తెలుసు కదా ఆయన. ఆయన కూడా 100,000,000 ఈరోజు మనం మాట్లాడుకుంటే 100,000,000 టన్నులు కలిగిన కల్పను దిగుమతి చేసి బంగారంతోనూ విలువగల వస్తువులతోనూ దేవాలయాన్ని నిర్మించాడు. దేవాలయం నిర్మించిన తర్వాత యాజకులను కూడా నియమించాడు తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారం. నిర్మించిన తర్వాత యాజకులు ఆ ప్రత్యక్షపు మందిరంలోనికి వెళ్ళలేకపోయారు. చూడండి ఒకసారి, త్వరగా ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 10వచనం నుండి, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరము నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత, హేతువు అంటే కారణము చేత, యాజకులు సేవ చేయటకు నిలవలేకపోయి, యాజకులు నిలవలేకపోయి మహిమను ఎవరు ఎదుర్కోలేకపోయారు తెలుసా? పూజారి వ్యవస్థే ఎదుర్కోలేకపోయింది. 600,000 మందిని నడిపించిన మోసే ఎదుర్కోలేకపోయాడు. యాజక సమూహం ఎదుర్కోలేకపోయింది. మహిమ అంటే ఒకే ఒక అర్థం, దేవుని సన్నిధి. ఆ సన్నిధి ఒకరోజు భూమి మీద వచ్చేసిందండి. అదే క్రిస్మస్.
ఇది ప్రపంచానికి సువార్తమానము, గుడ్ న్యూస్. దేవుడి యొక్క మహిమ భూమి మీదకి తీసుకొచ్చాడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ఏ మనిషి ఎదుర్కోలేని దైవ స్వభావాన్ని ఎదుర్కోవడానికి ఉచిత కృపగా తీసుకొచ్చి నిలబెట్టేశాడండి. గొర్రెల కాపురులు ఎంత గొప్ప స్థాయిని ఎదుర్కొన్నారో చూడండి. సమాజం దృష్టికి ఎందుకు పనికిరాని వారు, కానీ దేవుని దృష్టికి గొప్పవారు. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, లోకంలో గొప్పగా ఉన్నది దేవుని దృష్టిలో గొప్పగా ఉండదు, నీచంగా ఉంటుంది. లోకంలో నీచంగా ఉన్న ప్రజానికి దేవుని దృష్టిలో గొప్పగా ఉంటారు. ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? ఆయన భూమి మీద ఎదిగిన తర్వాత తండ్రి సుతుడు, దైవ కుమారుడు, ఆయన ఎదిగి పెద్ద అయిన తర్వాత జాలర్ని ఎన్నుకున్నట్టు. ఎందుకు? ఎందుకంటే పేదవాడు ప్రేమించడం మొదలు పెడితే దేవుడిని ఎక్కడ పెట్టుకుంటాడు తెలుసా? గుండెల్లో పెట్టుకుంటాడు. ఎందుకు తండ్రి నన్ను పేదవాడిగా పుట్టించని ఎప్పుడు ఫీల్ అవ్వకు? ఎందుకంటే నువ్వు ఉన్నవాడిగా ఉంటే ఆయన ఉండవు. నువ్వు పేదగా ఉంటేనే ఆయనకి స్థానం ఇస్తావు. ఏ రోజు మెతుకులు ఆ రోజు దొరికితేనే చక్కగా ఉంటావండి. ఎప్పటికప్పుడు బాగా కుంభాలు కుంభాలు తినేసావు అనుకోండి, దేవుడు ఉండడం ఎవడు ఉండడు ఎక్క, మనసం ఎక్కేస్తాం అవునా కదా. అందుకే ఎప్పుడు ఆకలి దప్పులు ఉండాలి, ఎలుతుండాలి, కష్టాలు ఉండాలి, కన్నీళ్ళు ఉండాలి, నలిగిపోవాలి. జీవితం చిందరవందర అయిపోతున్నప్పుడు దేవుని మహిమ మనల్ని ఎదుర్కోవడానికి దగ్గరకు వస్తుంది. ఎందుకంటే ఆ కష్టాల మధ్య నీలో యథార్థత ఉంటుంది. గొర్రెల కాపర్లు అంటే చిన్నోళ్ళు అనుకున్నారు, విచిత్రం ఏంటో తెలుసా? ఆ గొర్రెల కాపర్లతోనే తండ్రి అయిన దేవుడు కూడా పోల్చుకున్నాడు. ఇదిగో మీరందరూ గొర్రెలు, నేను మీకు మిమ్మల్ని మేపు కాపర్ని అన్నాడు. క్రీస్తు పూర్వం పాత నిబంధనలు ఎవరి కోసమైతే ప్రకటన చేస్తున్నారో ఆయనే ప్రధాన కాపరై మనల్ని అన్నాడు తెలుసా? మీరందరూ గొర్రెలు, నేను మిమ్మల్ని మేపు కాపర్ని అన్నాడు. అంటే వారినే దేవుడు కావాలనుకుంటాడు. ఎందుకు పనికిరావని ఎప్పుడు అనుకోకండి. నువ్వు దేవునికి పనికొస్తావు, నువ్వు దేవునికి కావాలి. గొర్రెల కాపర్లు ఎదుర్కొన్నారు, దేవుని మహిమను సంపాదించుకున్నారు, సమాజానికి వర్తమానాన్ని అందించుకున్నారు. ఎవడైతే ఈ వార్తను విన్నాడో వాడి జీవితంలో కష్టాలు కన్నీళ్లు అన్ని తొలగిపోతాయి. ఎందుకంటే ఆయన పేరు సమాధానకర్త. ఎవరి పేరు? పుట్టిన ఆయన పేరు. ఎవరితో సమాధానం? తెగిపోయిన ఆ దేవునితో మరలా మనల్ని కలపడానికి మధ్యకు ఒక సమాధానకర్తగా వచ్చాడు. మనం అనుకుంటాం తండ్రి అయిన దేవునికి ఎక్కడ తెగిపోయిందండి బంధం, నాకు తెలియలేదు ఎప్పుడు అనుకో. తెగిపోయింది. అపరాధముల చేతను, పాపముల చేతను మనం ఏమైపోయాం? చచ్చిపోయాం. చచ్చిన మనల్ని బ్రతికించడానికి జీవం మరలా భూమి మీదకి వచ్చింది. చావు నుండి మరలం పైకి లేవాలి అంటే జీవం ఒక రూపమై రావాలి. అందుకే అన్నాడు, ఇదిగో నిత్య జీవం నేనే అన్నాడు, జీవాహారం నేనే అన్నాడు, నన్ను భుజించండి అన్నాడు. మన లేపాడు, నిలబెట్టాడు. నిలబెట్టిన తర్వాత ఆ మహిమను మనలో పెట్టాలనుకున్నాడు. దేవుని మహిమను పరము నుండి భూమి మీదకి ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? వెలుగును చూసి వికాస జీవితాన్ని లోకంలో గడుపుతామని కాదు, ఆ సన్నిధి సాక్షాత్తుని గుండెల్లో ఉంచాలనుకున్నాడు. కానీ దుష్ట సహవాసం కలిగిన ఆ దుష్టురాలు సాతాను ఏం చేసిందో తెలుసా? సమాజాన్ని మనోనేత్రాలు కప్పేసింది. దేవుని మహిమ వారి మీదకి రాకుండా మనోనేత్రాలు మూసేసింది. అదే మాట అంటున్నాడు చూడండి పౌలు. ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వచనం నుండి, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించను, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించను గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన ఎల్లడి పరిచటకు మా హృదయములలో ప్రకాశించును. అంధకారంలో ఉండి వెలుగు ప్రకాశించుగాక. అంధకారం ఎక్కడ ఏ విషయం చెప్తున్నాడు? ఒకరోజు సృష్టి పొట్టక మునుపు ఈ లోకమంతా అంధకారం. ఆ అంధకారాన్ని దేవుని మాట చేత దేవుడు వెలిగించాడు. అంధకారం నుండి వెలుగు కలుగాకన్న ఆ దేవుడే ఇప్పుడు మన హృదయంలో నిజమైన వెలుగును నింపుతున్నాడు. అది దేవుని మహిమ. దేవుడి మహిమ అంటే ఏంటని నాకు అర్థం అవ్వట్లేదు అనుకో. దేవుని మహిమ అంటే ఏదో కాదన్నాడు పౌలు, అది క్రీస్తే అంటున్నాడు.
ఆ యేసుక్రీస్తుని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి? గుండెల్లో పెట్టాలి. ఎక్కడ ఎలగాలన్నమాట. ఇది ప్రజలకు సువార్త, మంచి వార్త. ఈ వార్త సమాజానికి అందిస్తున్నాడు. ఎక్కడో ఉన్న దేవుని సన్నిధి మీ మధ్యకు వచ్చేసింది. ఎక్కడో ఉన్న దేవుని యొక్క మహిమ మీ గుండెల్లోకి రావాలనుకుంటుంది. నేను చిన్నవాడిని, పేదవాడిని, ఉన్నవాడిని, లేనివాడిని, తారతమ్యాలన్నీ పక్కకు తోసేయండి. మీకు ఉండాల్సినది ఒకే ఒక్కటే, మన హృదయంలో క్రీస్తు మహిమ వెలుగుతూ ఉండాలి. అది లేనప్పుడు క్రిస్మస్ చేసిన అర్థం ఉండదండి. లోపల ఎలగాలి ముందు. మనం క్రిస్మస్ వస్తే ఇవన్నీ ఎలిగిస్తాం. ఇది ఎలగాలి వద్దంటలేదు. ముందెవరు ఎలగాలి? నువ్వెలగాలి. నువ్వు వెలిగిన తర్వాత ఆ వెలుగుకు సహనంగా ఈ కార్యక్రమం చేయాలి. ఇదిగో తండ్రి నేను ఎలిగాను అనడానికి. మనం వెలుగుతూ ఉన్నప్పుడే క్రీస్తు యొక్క మహిమ సారూప్యతను, మహిమ నుండి అధిక మహిమను పొందుకోవడానికి వెళ్ళిపోతాం. అదే మూడో అధ్యాయంలో అంటాడు, మహిమ నుండి అధిక మహిమను. క్రీస్తు ఈ మహిమను హృదయంలో పెట్టుకుంటే, ఈ మహిమతో సారీప్యతలో ఉన్న మనం ఈ మహిమతో అధిక మహిమకు వెళ్ళిపోతూ ఉంటాం. ఆ మహిమ ఏంటి? పరలోకం, తండ్రి ఉన్న లోకం. ఆ మహిమను చూడగలం. ఒకరోజు స్టెఫన్ అన్న ఆయన ఉన్నాడు తెలుసు కదా, ఆయన క్రీస్తు మహిమను గుండెల్లో పెట్టుకున్నాడు. ఆ మహిమతో అధిక మహిమను ఈ కన్నులతో చూడగలిగాడు. అది చూడండి, ముగించుకుందాం. అపొస్తల కార్యములు 8వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలుచుండుటే చూసి దేవుని మహిమను, ఆ మహిమతో పాటు యేసును చూశాడు. అంటే యేసుక్రీస్తు ఎక్కడున్నాడు తెలుస్తే? స్తెఫనకి గుండెల్లో ఉన్నాడు. ఆ మహిమతో దేవుని మహిమను, ఆ తేజస్సును చూడగలిగాడు. మనం కూడా ఒకరోజు యథార్థంగా ముఖాముఖిగా ఎదుర్కొన్న ఒక రోజు ఉంది. అది ఎప్పుడో తెలుసా? రెండవ రాకడ. ఆ రెండవ రాకడ ఉందని మాకెలా తెలుసండి? మీకు తెలుసా? మాకు ఎందుకండి ఇవన్నీ అనుకుంటారు చాలామంది. కాస్త చదువునోడికి ఏమి ఎక్కువైపోద్ది? బొరతిరిగిడు ఎక్కువైపోద్ది కదా. వాడు ఏమంటాడంటే రెండవ రాకడ ఉందండి, రెండవ రాకడ ఉంది, ఎవరు చూసి వచ్చారండి అని. నేను అంటున్నాను వాడికి, రెండవ రాకడ ఉంది. ఎట్లా చెప్పగలమో తెలుసా? మొదటి రాకడ జరిగిందంటే ఖచ్చితంగా రెండవ రాకడ కూడా ఉందన్నమాట. మొదటొచ్చింది నిజమైతే రెండోసారి వస్తాడన్నది కూడా నిజమన్నమాట. వెళ్ళినవాడు ఎడుతూ ఎడుతూ ఏమన్నాడు తెలుసా? ఇదిగో మరలా వస్తాను అన్నాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తానన్నాడు తెలుసా? ఇదిగో మేఘాల మీద మిమ్మల్ని, నా తండ్రి సెంతకు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతా అన్నాడు. ఎంతమంది ఎక్కుతారు మేఘాలు? ఎక్కుతారు అసలు? ఆ రోజు ఎలా ఉంటుందో తెలుసా? మేఘాలు ఎక్కుతున్నప్పుడు యేసుక్రీస్తు ఉపమాన భావం చెప్పాడు. అత్తా కోడలు పనిలో ఉన్నప్పుడు అత్త వెళ్ళిపోతుందంట, కోడలు ఉండిపోతుందట. అప్పటి వరకు ఇద్దరు చచ్చికెళ్తారు కలిసి, అప్పటి వరకు అల్లెలూయ పాట పడతారు, అప్పటి వరకు రెండు పనులు చేస్తుంటారు, అన్నీ కలిసి ఉంటే. ఒకరోజు యేసు వచ్చిన తర్వాత అత్తో కోడలో ఎవరో ఒకరు ముందు లేచిపోతారు. ఈవిడ ఎందుకు లేకలేదంటే లోపల క్రీస్తు మహిమను పెట్టుకోలేకపోయింది, వెలుగుంచుకోలేకపోయింది, విన్న మాటలు విన్నట్టుగానే ఉండిపోయింది, పండగ వాతావరణంలోనే గడిపేసింది, మాటలు ఆ చర్చి వరకే పరిమితం చేసేసింది, తన జీవితంలో మార్పును తీసుకురాలేకపోయింది. నిజంగానే యేసు వస్తాడు సుమా, ఆ రోజు నిన్ను నన్ను మేఘాల మీద తీసుకెళ్ళిపోతాడు. యేసు తీసుకెళ్తాడు అన్నాడు. నాకు రుజువు ఏంటని అడుక్కు. రుజువు ఉంది. ఈ కొసును మనం రేట్ చేస్తామని మనకన్నా ముందు సంఘం ఎలా లేస్తుందో ఆ నోకును లేపు చూపించాడు. మనకన్నా ముందు సంఘం ఎలా లెగుస్తుందో ఏలియన్ అగ్ని రథాల మీద లేపేశాడు. మనకన్నా ముందు యేసును సజీవంగా మేఘాల మీద తీసుకెళ్ళిపోడు. ఈ రీతిగానే సంఘం కూడా రెండో రాకల్లో లేపబడుతుంది. ఆ సంఘంలో నువ్వు ఉన్నావు లేదో ఒకసారి చెక్ చేసుకో. క్రిస్మస్లో ఉన్నావు లేదు కాదు, సంఘంలో ఉండాలి. ఆ సంఘంలో ఉండాలంటే గొర్రెల కాపుర్లు ఆ వార్తను గుండెల్లో నింపుకున్నారు, ఆ మహిమను గుండెల్లోకి తీసుకున్నారు, వార్తను పరిసర ప్రాంతాలకి మోసుకెళ్ళిపోయారు. చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం నుండి, ఆ దూతలు తమ యద్ద నుండి పరలోకమ
గుమ్మకి వెళ్ళిన తర్వాత గొర్రెల కాపుర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉంచి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పడుకుని ఉన్న శిశువును చూసిరి. వారు చూసి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటను ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతిని గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడరి. గొర్రెలు కాపాడడానికి ప్రాణం ఇచ్చే రకాలు ఎవరు? గొర్రెల కాపర్లు. అందుకే ఈ వార్తను, ఈ సవాలు కలిగిన జీవితం వారికి అందిస్తే దేనికైనా వెనకడుగు ఎగురు. వార్తను ఎక్కడి నుండి ఎక్కడికి మోసుకెళ్ళిపోయారు తెలుసా? బెత్లెహేము నుండి పరిసర ప్రాంతాలకి మోసుకెళ్ళిపోయారు. తక్కువ వారే దేవుని కొరకు గొప్పగా వాడబడతారు. ఇక్కడ ఉన్నామని ఎప్పుడు బాధపడకండి, అక్కడ ఉండాలని ఎప్పుడు బాధపడకండి, ఇక్కడ ఇలా ఉన్నానేటని ఎప్పుడు అనుకోకండి, ఈ కుటుంబంలో నేను ఎందుకు పుట్టాను అనుకోకండి. నువ్వు ఒకే ఒక్క దేవుని సంకల్పంతో భూమి మీదకి వచ్చావు. ఆ భూమి మీద నువ్వు దేవుని పని చేయవలసిన పాత్రను పోషించాలి. అదే క్రీస్తు యొక్క సువార్తమానము. నువ్వు తెలియజేయాలి సమాజంలో, నువ్వు వెలిగింపబడాలి. సమాజాన్ని వెలిగించడానికి, అనేక మందిని పురుకొల్పడానికి నువ్వు ఈ పాత్రను నువ్వు పోషించాలి. ఇది చెప్పాలి సమాజానికి. క్రిస్మస్ అంటే కేకులు కట్ చేయడం మిమ్మల్ని కదలండి, మిగిలిన వారిని. కేకులు కట్ చేయడం, క్యాండిల్స్ వెలిగించడం మంచిదే, కానీ అవి మాత్రమే సమాజానికి పరిచయం చేసామనుకోండి. దేవుని ఎదుట మోసగలగా కనబడతాం. క్రీస్తు రాకను, మహిమను, బంధాన్ని మరలా తెలియజేస్తే నువ్వు చక్కటి నీతిమంతుల వరుసలో నిలబడిన నమ్మకమైన కాపరిగా తగిన జీతాన్ని అందుకుంటావు. బీ కేర్ఫుల్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందును మా తండ్రి, ఎన్నో సంగతులు ఉన్నా ఈ శీతల ప్రాంతంలో మీ మాటలు కొద్దిగా ఆలోచించడానికి మీరు సమయం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. విన్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. సుదీర్ఘమైన ఈ ప్రాంతంలో ఉన్న మీకు మాత్రం దగ్గరగా ఉన్నారని నమ్ముతున్నాం తండ్రి. ఈ జీవితాలు ధన్యమైనవి. విష సంస్కృతికి దూరంగా ఉండి మంచి నాగరికతలు మీ పిల్లలు ఉన్నారు తండ్రి. ఎలాంటి సాతాను సంబంధమైన సహవాసాల్లో సంఘం జోగకుండా కేవలం మీ మహిమను ఎదుర్కోవడానికి, వారి గుండెల్లో మీ కుమారుని యొక్క సారూప్యతను నిలబెట్టుకోవడానికి కావలసిన పరసంబంధమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. సంఘాన్ని నడిపిస్తున్న సంఘ నాయకుణ్ణి, కాపర్ని జ్ఞాపకం చేసుకోండి. చిన్న వయసులోనే మీ సేవను ఉన్నతంగా ఈ ప్రాంతాల్లో జరిగిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. తాను బలపరచండి, తన కుటుంబానికి మీ తోడునుంచండి, కుటుంబానికి కావలసిన పరసంబంధమైన దీవులను అనుగ్రహించండి. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలకు కావలసిన ప్రతి అవసరతను మీ చిత్తమైతే నెరవేర్చండి తండ్రి. వారి జీవితాలను వెలిగించండి. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ప్రాంతానికి మీ కుమారుని గురించిన వార్తను అందించడానికి ప్రతి ఒక్కరూ తగిన జీవితం కలిగి విలువైన సేవన చేయడానికి వారు నిలబెట్టుకోండి తండ్రి. ఈ పరిసర ప్రాంతాల్లో మీ సేవకు ఆటంకంగా ఉన్న ప్రతి పరిస్థితిని తొలగించండి. ఇంకనూ సేవను జరిగిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి సేవను దీవించండి తండ్రి. తిరిగి మేము మరలా ఎలుచుండగా మీ సహాయాన్ని అనుగ్రహించండి. మరలా మీ చిత్తమైతే మరొక్కసారి కలుసుకోవడానికి, ఇంకనూ విస్తరించి మాట్లాడుకోవడానికి తగిన జ్ఞానాన్ని, సమయాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.